टीएसपीएससी पेपर लीकेज इप्के व्याप्त अट्टुत पैस्थिंदी नेपथ्य एसएफआई अदे विधि डीवाईएफआई विद्यार्थी संघाल नेतृत्व में रोज दीक्षा कार्यक्रम को इप्के दीन टेन्त पेपर लीकेज पे बीजेपी राष्ट्र अध्यक्ष बंडी संजय अरेस्टर आये तन फोन पोई आयन अंटे मोव टीएसपीएससी पेपर लीकेज संबंधी हाईकोर्ट सिट तन अटे निवेदिक हाईकोर्ट पचीं सो केवल इधर व्यक्त मतमे कारणमन सर एट्ला सर टीएसपीएससी पेपर लीकेज हाईकोर्ट सिट रिपोर्ट प्रोड्यूस टीएसपीएससी पेपर लीकेजी इप्पुडु अनेक अनुमानालकु अवकाशम इस्तुन्नदि सिट ओक निवेदिक इच्चिंदि कानी विद्यार्थी योजन संघालु गानी वामपक्ष पार्टीलु गानी सिट्टिंग जड्जि तो विचारण जरिपिंचालनि चेप्पि कोरुतुन्नारु कारणं एंटंटे ई रोजु केंद्रंलो ईडी मीद ऐटी अधिकारुल मीद राष्ट्रंलो सिट मीद प्रजलकु नम्मकं लेकुंडा पोतुन्नदि साक्षात्तु केंद्र प्रभुत्वमे ईटीनी ईडीनी ऐटीनी तन चेतुल्लो साधनंगा वाडुतुन्न नेपथ्यंलो इक्कड सिट मीद कूडा विश्वासं कोल्पोतुन्न नेपथ्यंलो राष्ट्र प्रभुत्वं पारदर्शकंगा उंडाल्सिन अवसरं उंदि अनुमानालकु अवकाशं लेकुंडा खच्चितंगा सिट्टिंग जड्जि तो विचारण जरिपिंचि वास्तवालु तेल्चालि इंका मुख्यमैन विषयं केंद्रंलो अधिकारंलो उन्नटुवंटि बीजेपी राष्ट्र अध्यक्षुडि मीदने आरोपणलु वच्चिनटुवंटि नेपथ्यं ఆయన మాట్లాడుతున్న తీరు ఆయన పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు కూడా అనుమానానికి అవకాశం ఇస్తుంది ఆయన సెల్ ఫోన్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి అందుకని ఇంత పెద్ద నాయకుల ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉన్నది అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జి అధ్వర్యంలో విచారణ జరిపించడం అన్ని విధాల బెటర్ సొల్యూషన్ అవుతుంది ఆ పని చేయడం మంచిదని చెప్పేసి నేను అభిప్రాయపడ్డాను 30 లక్షల మంది నిరుద్యోగుల జీవిత సమస్య ఇది కానీ ఒక్క కేటీఆర్ మినాయిస్తే ఏ ఒక్కరు కూడా మాట్లాడనటువంటి సందర్భం చూస్తాం ముఖ్యమంత్రి ఎందుకు కనీసం రెస్పాండ్ కావట్లేదు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు అనేది ప్రధానం కాదు నా అభిప్రాయంలో ఎందుకంటే దేశంలో అదాని కుంభకోణం మొత్తం దేశాన్ని కుదిపివేస్తున్న ప్రధానమంత్రి అక్కడ నోరు విప్పలేదు అందుకని ప్రధానమంత్రి నోరు విప్పాడా ఇక్కడ ముఖ్యమంత్రి నోరు విప్పాడా అనే దానికంటే ఏం చేస్తున్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపితే ఇవన్నీ పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది ఆ పని చేయాలి ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది రానున్న కాలంలో కూడా విద్యార్థిని విద్యార్థులకు భద్రత ఉంటుందా వాళ్ళ జీవితం వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందనేటువంటి డౌట్స్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి మీరు చెప్పండి అంటే తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిదులు నియామకాల ట్యాగ్ లైన్ మీద ఏర్పడింది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఒక వైపు 10th పేపర్ లీకేజ్ ఒక వైపు ఎట్లా చూస్తారు అంటే మొత్తం లీకేజీలకు సంబంధించి చూసినట్లయితే దీనికి ఒక రాజకీయ రంగు పులుముకుంది అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది బీజేపీ కావాలని కాన్సెస్ గా ఈ లీకేజీలల్లో ఉన్నట్లు అర్థమవుతా ఉంది మొన్న మనం చూశాం బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ అయిన ఘటన అదే రకంగా ఆయన మొన్న మాట్లాడుతూ నా దగ్గర సెల్ ఫోనే లేదనే విధంగా మాట్లాడుకొచ్చిండు కానీ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ లో ఉంటే ఫోన్ చూసుకుంటూ ఉన్న యూజువల్స్ కూడా మనం మీడియాలో చూసిన పరిస్థితి ఉంది అంటే మొత్తం విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి విషయానికి మొత్తంగా చూసినట్లయితే బీజేపీ కావాలని ఈ రోజు పేపర్ లీకేజీ మొత్తం నిరుద్యోగులను విద్యార్థులను గందరగోళం చేసేటట్లు ప్రయత్నాలు చేస్తా ఉంది ఇది సరైంది కాదు దీన్ని రాజకీయాలు పులమడం సరైంది కాదని నేను అభిప్రాయపడతా ఉన్నాను ఈ రోజు ఈడీ కూడా ఎంటర్ కాబోతుంది ఇప్పటికే వాళ్ళని అంటే ప్రవీణ్ రాజశేఖర్‌ను విచారణకు మాకు ఇవ్వాలి అని కస్టడీకి ఇవ్వాలని కూడా ఈడీ కూడా ఒక పిటిషన్ ఫైల్ చేసి ఈడీ ఇన్వాల్వ్ అయినా ఈడీ నివేదిక ఇచ్చినా కూడా పెద్దగా జరిగేదేమనే లేదనేది నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే మనం గతంలో చూశాము కవితకు సంబంధించి అదాని కుంభకోణానికి సంబంధించి ఇట్లాంటి అనేక విషయాల్లో చూసినట్లయితే గవర్నమెంట్ ఏదైతే అధికారంలో ఉంటారో దానికి అనుకూలంగా నిర్ణయాలు ఉంటున్నాయి తప్ప ఈరోజు నిజాలకు సంబంధించి దాన్ని ఉండట్లేదు అందుకనే దీనికి సంబంధించి సమస్య పరిష్కారం కావాలంటే ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపితే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము అభిప్రాయపడతా ఉన్నాం మీరు చెప్పిన 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో కూడినటువంటి సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఈ విధంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రావడానికి మనకి విద్యార్థులు ముఖ్య పాత్ర వహించారు నీళ్లు నిదులు నియమకాలని
స్లోగన్ తోటి విద్యార్థులు కదిలారు విద్యార్థులు మరణం వీరమరణం పొంది రాష్ట్రాన్ని సాధించబెట్టి విద్యార్థులు పూర్తి నమ్మకం తోటి రాష్ట్ర ప్రభుత్వం తోటి మా జీవితాలు మారుతాయి మాకు అన్ని ఉద్యోగాలు వస్తాయి ఇప్పటివరకు మా తల్లిదండ్రుల జీవితాలు మారలేదు మా జీవితాలు మారుతాయి మాకందరికీ ఉద్యోగాలు వస్తాయి మేము గ్రేడ్ 1 గ్రూప్ 1 లాంటి గొప్ప అత్యున్నత రాష్ట్ర స్థాయిలో ఉన్న అత్యున్నత పరీక్షలు రాసి మా జీవితాలు మార్చుకుంటామని పూర్తి నమ్మకంతో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులకి ఇది పూర్తిగా ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళంతా సెలెక్ట్ అయిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత పేపర్ న్యూస్ లో పేపర్ లీకేజ్ అనే న్యూస్ చూడడం లాంటిది ఇలాంటి నమ్మకం కలిగిస్తుంది సిట్ అని చెప్తున్నారు సిట్ తో విచారణ జరిపిస్తున్నారు అని చెప్తున్నారు సిట్ పైన ఎలాంటి నమ్మకం లేదు హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని ప్రతి నిరుద్యోగికి 20,000 చొప్పున ప్రతి నెలకు వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంది విద్యార్థులు పల్లెల నుంచి గ్రామాల నుంచి పొట్ట చేతులు పట్టుకొని ఆ పుస్తకాల మూటలు నెత్తిలో పెట్టుకొని గ్రామాలకు మహానగరం వచ్చి మా జీవితంలో మహా వెలుగులు వస్తాయనే నమ్మకంతో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి నమ్మకంతో పారదర్శకంగా ఎగ్జామ్ జరుగుతాయనే నమ్మకంతో మా జీవితాలు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణంగా టీఎస్పీఎస్సి లీకులు వాళ్ళ రాజకీయం పైన మాత్రమే దృష్టి ఉందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సి ద్వారా అలాగే కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ గారు ఏ1 గా ఉండి అందులో 10th పేపర్ లీకేజ్ ద్వారా వీళ్ళకి విద్యార్థుల అభివృద్ధి పైన యువత పైన వాళ్ళకి ఎలాంటి పట్టు లేకుండా కేవలం రాజకీయంగానే మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్తున్నట్లు మనకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది వైపు విచారణ పూర్తి కాలేదు మళ్ళీ కొత్త డేట్స్ ఇచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి ఏ బాడీ అయితే ఉందో అదే బాడీ మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే నిరుద్యోగుల్లో భరోసా నింపిన వాళ్ళు అవుతారు ఇది ఎలా ఉంటుందంటే మొసలి ముందు నాన్ వెజ్ పెట్టేసి మొసలి తినదు అని చెప్తే అలానే ఎంత నమ్మకం ఉంటుంది మనకి ఆ జంతువు ఎలాంటిదో మనకు తెలిసి ఉంటుంది దాని ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో తెలిసి అలాంటిది ఒకసారి పేపర్ లీకేజ్ అయిన తర్వాత మళ్ళీ లేదు దీనిపైన పూర్తి నమ్మకం ఉంటుంది అదే బోర్డు పైన అదే చైర్మన్తో మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్నారు రీషెడ్యూల్ చేస్తున్నాము ఇది ఇలా కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులదే లోపం వ్యవస్థ లోపం కాదంటే వ్యవస్థను వెన్నుకున్నదే ఇలాంటివన్నిటినీ పారదర్శకంగా పరీక్షలు జరిపించి మాకందరికీ నమ్మకం ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఇలాంటి బోర్డును ఏర్పాటు చేసుకున్నాం అలాంటి బోర్డులో కేవలం ఒకరిద్దరి నమ్మకాలు వాళ్ళ తప్పుడే ఉంది వ్యవస్థ తప్పు కాదు అని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్స్కి రీషెడ్యూల్ చేయడం సరైన పద్ధతి కాదు దాంతో సిట్టింగ్ జడ్జ్ పెట్టాల్సిందే వాళ్ళతో పారదర్శకంగా విచారణ జరిపించాల్సిందే మళ్ళీ బోర్డు మెంబర్స్ని కొత్త వాళ్ళని నియమించాల్సిందే పరీక్షలు అప్పుడు నిర్వహిస్తే విద్యార్థి నిరుద్యోగులకి తెలంగాణ నిరుద్యోగులకి నమ్మకం వస్తుంది ఈ వ్యవస్థ పైన అప్పుడు ఒక భరోసాతో వాళ్ళు పరీక్ష రాయగలుగుతారు ఇప్పటివరకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు ఏమాత్రం స్పందించినట్లుగా లేదు అతను వెంటనే స్పందించాలి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి ప్రతి నెలకు 20,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందిగా పారదర్శకంగా పరీక్షలు జరిపించాలి ఇప్పటివరకు ఇంకా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మహాదీక్ష చేపట్టాము మా డిమాండ్లన్నీ అతను డిమాండ్లు తీర్చాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి ఈరోజు హైకోర్టులో కూడా సిట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ అయితే మాకు అంటే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాదాపు నెల రోజులు అయినప్పటికీ కూడా హైకోర్టు నుండి అంటే సిట్ దానిపైన కూడా మాకు ఎలాంటి నమ్మకం లేదు ఎందుకంటే ఈ టీఎస్పీఎస్సి అనేది ఒక చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటి దాంట్లో ఈరోజు ప్రశ్న అంటే క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ అనేవి బయటికి రావడం అనేది ఎంత నిర్లక్ష్యమో మనకు తెలుస్తుంది అదేవిధంగా గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి హైకోర్టు షిట్తోటి చేసినప్పటికీ కూడా అసలు ఆ జరిగినటువంటి ఏం జరిగిందో ఎలా జరిగిందో వాటిని దేనిని బయటికి తీసుకొచ్చి విద్యార్థులకు చెప్పలేదు అదేవిధంగా నిరుద్యోగులకు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి ఎవరికి తెలియజేయలేదు సో మేము మెయిన్గా మేము డిమాండ్ చేసేది ఏంటి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి పారదర్శకంగా విచారణ జరిపించాలి ఈ అన్యాయానికి ఆకృత్యానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు కఠిన చర్యలు వాళ్ళపైన కఠిన శిక్షలు చట్టపరమైనటువంటి శిక్షలు కఠిన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా నష్టపోయినటువంటి విద్యార్థులందరికీ నిరుద్యోగులకు విద్యార్థులందరికీ నష్టపరిహారం నష్టపరిహారం చొప్పున మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ తరపున డిమాండ్ చేసేది ఏంటి ప్రతి విద్యార్థికి 20,000 చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి స్టడీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో బీసీఎస్సీ స్టడీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే బాడీతోని మళ్ళీ రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు నిరుద్యోగుల భరోసా ఉంటుందట ఎందుకంటే వాళ్ళే కదా పేపర్ లీకేజ్ కారణం మళ్ళీ అదే అటానమస్ బాడీ ఎగ్జామ్ నిరుద్యోగులకు వాళ్ళపైన భరోసా అనేది ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి ఇవి అంటే వేలకు వేలు ఫీజులు కట్టడం కోచింగ్ సెంటర్లలో కట్టుకోవడం వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కోచింగ్ సెంటర్లలో ఉంటూ మూడు పూటలు తినకుండా కేవలం ఒక పూట తింటూ వాళ్ళు చదువుకొని ఎగ్జామ్ రాయాలి రాస్తే మా జీవితాలు మారుతాయి అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈరోజు టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇది దేశవ్యాప్తంగానే ఒక సంచలనం అయినటువంటి న్యూస్ ఇది సో ఇక్కడ ఇది జరిగినప్పటికీ కూడా మళ్ళీ అదే బోర్డు మళ్ళీ అదే టీము మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది అని అన్నప్పుడు
ఉన్నప్పుడు విద్యార్థులకు గాని నిరుద్యోగులకు గాని ఎలాంటి హామీ అనేది లేకపోతే ఎలాంటి భరోసా అనేది ఉండదు మేము ఒకటి తెలియజేస్తున్నాం వాళ్ళకు ఈ ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటన పూర్తిగా ఈ సంఘటన విచారణ అంటే సమగ్ర విచారణ జరిగి విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు మేము వాళ్ళకి అండగా ఉంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం అన్న మీరు చెప్పండి ప్రధాన డిమాండ్స్ ఏంటి ఈ రోజు దీక్ష చేయడానికి గల కారణం ఏంటి ఇప్పటికే తెలంగాణ మొత్తం అన్ని యూనివర్సిటీలు అట్టుడుకుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ప్రధానంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మహా దీక్ష డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పింది సిట్ మీద ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కాదు ఇవాళ రాష్ట్ర ప్రజలకు కానీ ఇవాళ నిరుద్యోగ విద్యార్థులకు కానీ నమ్మకం లేదు అందుకే వెంటనే ఏదైతే టీఎస్పీఎస్సీ లీకేజ్ ఉందో అట్లాగే 10th క్లాస్ పేపర్ లీకేజ్ ఉందో దాని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఈ మహా దీక్ష ద్వారా ప్రధాన డిమాండ్గా చేయదలుచుకున్నాం అట్లాగే ఏదైతే ఎగ్జామ్ రాసిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మళ్ళీ ఎట్లాంటి ఫర్క్ ఫీజు లేకుండా ఎగ్జామ్ నిర్వహించాలి అట్లాగే వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయలు నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి అట్లాగే 20,000 రూపాయలు నెలకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి ముందు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారో ఆయన స్పష్టంగా ఆయన ఫోన్లో మనకు వచ్చినట్టు మనకు కనపడతాం దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఆయనకి బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు అట్లాంటి నేరస్తులను బయటకు పంపిస్తే ఇలా విద్యార్థులు యువకులు ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది ఎగ్జామ్స్ మీద నమ్మకం కోల్పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఎవరైతే ఈ పేపర్ లీకేజ్లో ప్రధానంగా ఉన్న వాళ్ళని కఠినంగా శిక్షించాలి అట్లాగే 10th క్లాస్ లీకేజ్ ఉన్న బండి సంజయ్ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మీరు సందర్భంగా సంజయ్ పై ఆరోపణలు చేస్తున్నారు సంజయ్ ఏమో నాకు సంబంధం లేదు నా ఫోన్ కూడా నా దగ్గర లేదని సంజయ్ అంటున్నాడు ఇవాళ మేము కాదు ఆరోపించేది సాక్షాత్తు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా బండి సంజయ్ దోషి అని చెప్పేసి నిర్ధారించి ఆయన్ని జైల్లో పెట్టారు ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ బండి సంజయ్ దోషి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఎవరైతే దోషులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించకపోతే ఇవాళ ఈ విద్యా వ్యవస్థ మీద కానీ లేదా ఉద్యోగ వ్యవస్థ మీద కానీ లేదా టీఎస్పీఎస్సీ మీద కానీ ప్రజలు నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంది అందుకనే బండి సంజయ్ని ఆయన ద్వారా ఆయన వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలా లేదంటే ఇవాళ ప్రజలు మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అంటే నిరుద్యోగ సైన్యాన్ని కలుపుకొని వల్ల ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ దీక్ష ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో సిట్ తన రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది కేవలం ప్రవీణ్ రాజశేఖర్ మాత్రమే ఈ లీకేజ్కి సూత్రధారులు అంటూ కూడా సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఇవాళ ప్రవీణ్తో పాటుగా ప్రశాంత్తో పాటుగా దీని వెనకాల ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం ఇవాళ బండి సంజయ్ ఎందుకు సెల్ ఫోన్ ఇవాళ విచారణకు ఇవ్వట్లేదని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం నిజంగా ఆయన నిర్దోషి అయి ఉంటే ఇవాళ ఖచ్చితంగా సెల్ ఫోన్ ఇచ్చి ఉండాలి కదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆయన ఒక్కరే కాదు ఇవాళ బీజేపీలో కానీ ఇతర అధికార పార్టీలో ఎవరైతే దీని వెనక ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తాను ఈ ప్రశాంత్ని ఇతరులను కూడా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాదీక్ష జరుగుతుంది అన్న ఎట్లా చూస్తారు ఎందుకంటే బండి సంజయ్ బిందు ఆ ఎలిగేషన్స్ చూస్తున్నాయి ఆయనేమో నాకు సంబంధం లేదు వాస్తవంగా దొంగని దొంగ అంటే నేను దొంగ అని చెప్పి ఒప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు బండి సంజయ్కి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా ఏదైతే పోలీసు యంత్రంగం ఉందో చాలా స్పష్టంగా చెప్పింది బండి సంజయ్కి దీంట్లో చాలా సంబంధాలు ఉన్నాయి ఫోన్లో అనేక రకమైనటువంటి చాటింగ్లు ఉన్నాయని చెప్పేసి దాన్ని మేము స్పష్టంగా చూసినామని చెప్పేసి పోలీసు శాఖనే చెప్తుంది అంటే పోలీసు వల్ల కళ్ళు కప్పి నేను చేయలేదని చెప్పి అబద్ధాలు మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా నమ్మడానికి ఇష్టంగా లేరు అట్లాగే మొన్న ఏదైతే టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి లీకేజీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి కావచ్చు వాళ్ళందరూ కూడా స్పష్టంగా బండి సంజయ్ తోటి సంబంధాలు కలిగి ఉన్నారు వాళ్ళు అట్లాగే బీజేపీ నాయకులుగా వాళ్ళు చలామణి అవుతూ ఉన్నారు అటు టీఎస్పీఎస్సీ దాంట్లో కావచ్చు 10th దాంట్లో కావచ్చు ఈ రెండిట్లలో కూడా ఉమ్మడిగా బీజేపీ నాయకుల యొక్క ప్రమేయం చాలా స్పష్టంగా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్ కోసమా లేకపోతే వాళ్ళ కుటుంబాల కోసం కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకొని డబ్బులు సంపాదించడం కోసం ఈరోజు ప్రభుత్వాలను నడుపుతున్నారా అనేటువంటిది ఏదో ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి వీటన్నిటి మీద స్పష్టమైనటువంటి ఇది రావాలంటే సిట్టింగ్ జడ్జితో నిజంగా న్యాయ విచారాన్ని జరిపించేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే టీఎస్పీఎస్సీ బోర్డు ఇప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ బోర్డులోనే లీకేజ్ జరిగింది మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళే ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు ఎట్లా చూస్తారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అంటే విద్యార్థులు యువకులు దేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఈరోజు టీఎస్పీఎస్సీ దాంట్లో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రమేయం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా సిగ్గుందా లేదా అనేటువంటి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు దేశంలోనే రాష్ట్రంలో యావత్ పేపర్లలో అది స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి దాంట్లో తెలుస్తూ ఉంది ఏంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఆఫీసర్లు కావచ్చు
అందర్ దాట్లో ప్రమేయం ఉందని చెప్పి అయినా కూడా దేశమంతం మొత్తుకుంటా ఉంది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా అక్కడ ప్రక్షాళన జరగాలి ఎక్కడైతే సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారో చైర్మన్ ఉన్నారో వాళ్ళందర్నీ కూడా మార్చి కొత్తగా న్యాయ విచారణ జరిపించి కొత్త బాడీని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు కానీ అట్లాంటి సోయి లేకుండా మళ్ళీ వాళ్ళనే అట్లనే ఉండి మళ్ళీ డేట్లని ఈ రోజు అలౌట్ చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం एट्ला कोई हाईकोर्ट को सिट तन निवेदक केवल इधर व्यक्त प्रमेय वाले टीएसपीएससी पेपर लीकेज अंत जरिए हाईकोर्ट को इच्छा अफिड अटे रिपोर्ट अटे इकड़ो इधर संबंधी का अडमस्ट्रेषन संबंधी दीनमीद प्रभुत्म संबंधी अवतदी एनकन मुख्यमंत्री इंतरकू माटे अट्ला विद्याशाखा मंत्री असल उन्दा लेदाटे सहजना असल राजीनामा चस्टर अलागने इंतरूक निंदपी चैरम निंदना निरुद्योग रोड पड़ा दीनमीद अंत स्पंदा मुख्यमंत्री गारे स्पंदी एदो उगो इधर बाधित केस पक्दारी पट्टी करेक्ट का इधर अने का मोतम टीएसपीसी संबंधी व्यवहार का बट्टी मोतम व्यवहार चूसी राष्ट्र मोतम स्पंदी दीनमीद हाईकोर्ट सिटिंग जडी मैद सिटिंग हाईकोर्ट सिटिंग कमिटी वेसी విచారణ జరిపించాలని అంటారు ఎందుకంటే అది ఇమిడియెంట్లీ జరిపిస్తేనే నిరుద్యోగులకు న్యాయం దొరుకుతది 30 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ వాళ్ళకి వయసు పరిమితి కూడా ఉంది కాబట్టి లేకలేకబడ్డ నోటిఫికేషన్ కాబట్టి దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కేటీఆర్ ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చిండు కదా ప్రవీణ్ కేవలం రాజశేఖర్ ఇద్దరి వల్లనే జరిగింది నా పిఏ ఎటువంటి తప్పు చేయలేదు నా పిఏ మంచోడని చెప్పిండు కేటీఆర్ ఉన్న మంత్రులలో ఒక మంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కావొచ్చులే గానీ కేటీఆర్ కి సంబంధించింది కాది వ్యవహారం ప్రభుత్వ వ్యవహారాలలో చూస్తే ఇది ముఖ్యమంత్రిది విద్యాశాఖ మంత్రి టీఎస్పీఎస్సి సంబంధించింది వీళ్ళు స్పందించాలి దీని స్పందించిన దాని మీద ఇతర పక్ష మొత్తం పార్టీలందరం కూడా పిలిచి ఒక అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఏం చేయాలనేదన్న నిరుద్యోగులకు న్యాయం చేయాలి కదా అంతేగాని కేటీఆర్ స్పందించింది అనేది ఒక కుటుంబ వ్యవహారం లాగబోతది కాబట్టి ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తాను సో ఇది ప్రధానంగా మహాదీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి అన్న ప్రధానంగా ఈ యొక్క దీక్ష యొక్క ఉద్దేశం ఏంటి ఈ దీక్ష యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా కనీసం సరైనటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని విచారణ గాని సరిగా జరగట్లేదు అనేది మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పటికే నెల రోజులు అవుతున్నా ప్రభుత్వం దీని వెనక ఎవరు ఉన్నారనేది సిట్ రిపోర్ట్ ఈ రోజు హైకోర్టుకి ఇస్తున్నారు రెండున్నరకి కానీ సిట్ రిపోర్ట్లో ఏముందనేది ప్రభుత్వానికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు అలాగే 30 లక్షల మంది నిరుద్యోగులకి కనీసం భరోసా లేదు ఇప్పుడు పరీక్షలు రీషెడ్యూల్ చేశారు పరీక్షలు వాయిదా వేశారు ఆ పరీక్షలు పెడతామని చెప్పేసి తేదీలు ప్రకటించారు కానీ వాళ్ళ కోచింగ్ సెంటర్ల ఏ ఫీజులు ఏంటి అలాగే సిట్టు కొన్ని ఆరోపణలు చేస్తా ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని అశోక్ నగర్ లో రెండు ప్రముఖమైన కోచింగ్ సెంటర్ల పాత్ర కూడా ఇందులో ఉందని చెప్తున్నారు కొన్ని లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్ల డబ్బులు తీసుకొని పేపర్ లీకేజీలు పాల్పడుతున్నా మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ రాష్ట్రంలో మన మంత్రి గారు మాట్లాడుతూ ఇద్దరే ఉన్నారు దీనికి అని చెప్పి చెప్పారు మరి ఇద్దరు ఉన్నప్పుడు 18 నుంచి ఇప్పటికి అనేక వందల మంది ఇందులో ఉన్నారు ఆల్రెడీ రాసిన వాళ్ళు కూడా ఇందులో ప్రమేయం ఉందని చెప్పి చెప్తున్నారు మరి ఇలాంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దీని మీద పారదర్శకంగా విచారణ జరగాలి అని అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మాత్రమే జరిగితేనే పారదర్శకంగా విచారణ జరుగుతుంది తప్ప ఒక సిట్ వేసి సిట్లో కొన్ని అంశాల ఆధారంగా చెప్తే ఇది పారదర్శకంగా విచారణ జరపదని అందుకే హైకోర్టు సిట్టింగ్ జడ్జి జరపాలని చెప్పేసి విచారణ జరిపించాలని చెప్పి కోరుతాను దాంతోపాటు ఎవరైతే నిరుద్యోగులు ఈ కాలంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు సెలవులు పెట్టి వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయి మరి సెలవులు పెట్టి మరి కోచింగ్లు తీసుకున్నారు సమయాన్ని వృధా చేసుకున్నారు వాళ్ళకి ఇప్పుడు భరోసా కలిగించే విధంగా నెలకు 20,000 రూపాయలు కోచింగ్ కానీ ఇతర అవసరాల కోసం ఇవ్వాలని అలాగే 10వ తరగతి పేపర్ హిందీ పేపర్ బయటికి రావడం వెనక ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏవన్ గా పెట్టి అరెస్ట్ చేశారు ఆయన ఈరోజు ఫోన్ పోయిందంటా ఉన్నాడు ఫోన్ ఏమో ఆయన దగ్గరే ఉంటుంది ఫోన్ లేదంటాడు కంప్లైంట్ ఇస్తాడు మరి ఫోన్ లేకపోతే ఫోన్ ఆయన దగ్గర పోయిందని చెప్పేసి అంటే ప్రభుత్వానికి ఫోన్ ఎందుకు పోలీసులు ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు కాబట్టి ఆయన డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు కాబట్టి దీని మీద కూడా సమగ్రంగా విచారణ జరిపించాలని ఈ తెలంగాణలో పేపర్ లీకేజీని ఆపే దాంట్లో బీజేపీ పాత్ర కూడా ఉంది టీఎస్పీఎస్సీ లో బీజేపీ కార్యకర్త ఉన్నాడు 10వ తరగతి పేపర్ లీక్ లో బీజేపీ కార్యకర్త ఉన్నాడు ఒక రాజకీయ కుట్ర కోణం కూడా ఇందులో ఉంది కాబట్టి ఈ బీజేపీ కార్యకర్తల అంశాల మీద కూడా సమగ్రంగా విచారణ జరగాలి అని అంటే సిట్టింగ్ జడ్జితోనే జరిగితే మాత్రమే నిజాలు బయటకు వస్తాయి కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ అంశాల మీద సమగ్రంగా విచారణ జరిపించాలనే తదితర డిమాండ్లతో ఈ రోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మహాదీక్షను ఇక్కడ చేస్తా ఉన్నాం సంజయ్ మీద ఆరోపణలు చేస్తున్నారు నాకు సంబంధం లేదు నా ఫోన్ నా దగ్గర లేదు అసలు నాకు ఆ 10th పేపర్ లీకేజీకి నాకు ఎటువంటి సంబంధం లేదు సిపిపై కూడా దావా వేస్తా అంటున్నాడు ఖచ్చితంగా బండి సంజయ్ పై ప్రమేయం ఉంది ఆడ స్పష్టంగా సిపి కూడా స్పష్టత తెలియజేయడం జరిగింది ఏవన్ నిందితుడుగా బండి సంజయ్ ముద్దయ్యగా ఆడ తేలడం జరిగింది ఇంకా బండి సంజయ్ తన పాత్ర లేదని పేపర్ తన ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం అనేది సిగ్గుచేటు ఖచ్చితంగా సమగ్రంగా విచారణ జరిపించాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి ఈరోజు తెలంగాణ
राष्ट्र में ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి కుట్రలు చేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది। ఇలాంటి కుట్రలకు వ్యతిరేకంగా మేము పోరాడతాం కాబట్టి దీనిపైన సమగ్రంగా న్యాయ విచారణ జరిపించాలి। ఈ రోజు ప్రధానంగా హైకోర్టు టిఎస్పిఎస్సి లీకేజ్ పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జే న్యాయ విచారణ జరిపించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు। ఇకనైనా అయి వాళ్ళ వాళ్ళ యొక్క విధానాలు విడనాడి హైకోర్టు సిట్టింగ్ జడ్జే న్యాయ విచారణ జరిపినప్పుడే 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతది। ఎవరైతే పేపర్ లీకేజ్ వలన నష్టపోయినటువంటి ప్రతి నిరుద్యోగిని ప్రభుత్వం ఆదుకునేటువంటి విధంగా ప్రతి నెలకు 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఈ రోజు నిరుద్యోగులు చాలా మంది అయోమయానికి గురవుతున్నారు। వాళ్ళకు భరోసా కల్పించేటువంటి విధంగా ఎవరు మాట్లాడట్లేదు। మంత్రులు మినిస్టర్స్ కూడా వాళ్ళు భరోసా కల్పించేటువంటి విధంగా కూడా వాళ్ళ వ్యవహార శైలి కనబడట్లేదు। ఇది ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి తప్పు। ఇది రీఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు। ఎవరైతే ఏ బాడీ అయితే లీకేజ్ పాల్పడిందో అంటే జరిగిందో అదే బాడీతో మళ్ళీ రీఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి। అసలు ఇది అసలు టిఎస్పిఎస్సి బోర్డునే నమ్మకం లేదు। తిరిగి వాళ్ళతోని షెడ్యూల్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। తక్షణమే టిఎస్పిఎస్సి బోర్డును బర్తరాఫ్ చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। నిరుద్యోగులకు పారదర్శకంగా న్యాయం జరిగేటువంటి విధంగా నమ్మకం కలిగేటువంటి విధంగా ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాం, దాంట్లో జరిగినటువంటి లోపాలు ఏంటి, దానికి గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ రకంగా వాళ్ళని కఠినంగా శిక్షలు చేస్తున్నాం అనేటువంటి విషయంపైన స్పష్టత ఇవ్వకుండా తిరిగి వాళ్ళ చేతనే ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా బలవంతంగా ఎగ్జామ్ పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య। తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేదాకా మా కార్యచరణ కొనసాగుతుంది। నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది। ఈ దీక్ష శిబిరంలో వందలాది మంది అనేక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మా దీక్షకు మద్దతు వస్తుంది। ఇక్కడి నుంచి మాట్లాడుకొని ఒక కార్యచరణ తీసుకొని రేపు భవిష్యత్తులో ఇంత పెద్ద విషయం పైన కలిసికట్టుగా ఈ ప్రభుత్వం దిగి వచ్చేదాకా నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాట కార్యాచరణ కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ప్రధానంగా నిరుద్యోగులు ఈ విషయంపైన చాలా అయోమయంగా ఉన్నారు। ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। తెలంగాణ రాష్ట్రం అంటేనే సాయుధ పోరాటం లాంటి విప్లవ ఉద్యమాలు నడిపినటువంటి గడ్డ కాబట్టి ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్య పైన నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు మనమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ప్రభుత్వం కూడా తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి నిరుద్యోగులకు న్యాయం కల్పించేటువంటి అంశం పైన తక్షణమే స్పందించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం। అంటే 10th పేపర్ లీకేజ్ పై స్పందించినటువంటి మంత్రులు అంటే వరుసగా బండి సంజయ్ మీద ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు। సో బండి సంజయ్ ఉన్నాడా లేదా పక్కన పెడితే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ మీద కేవలం కేటీఆర్ తప్ప ఒక్క మంత్రి కూడా మాట్లాడిన సందర్భం చూసాం, ఎట్లా? అసలు ఈ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేసే విధంగా మాట్లాడవలసి ఉండేది, కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు। ఒక కేటీఆర్ తప్ప మిగతా మంత్రులు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు। ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల నిరుద్యోగ యువత ఉన్నారు, వారికి భరోసానిచ్చే విధంగా రాష్ట్ర మంత్రివర్గము ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పకపోవడం నిజంగా సిగ్గుచేటు। వెంటనే మేము ఈ దీక్ష నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా స్పందించాలి। ఈరోజు నష్టపోయినటువంటి నిరుద్యోగ యువతకు మళ్ళీ పరీక్షలు రాసేంత వరకు అయ్యే ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రతి నిరుద్యోగికి నెలకు 20,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది। అదేవిధంగా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి టిఎస్పిఎస్సిలో 300 మంది సిబ్బంది ఉండాల్సిన కాడ 80 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు, దాంట్లో పూర్తిగా పర్యవేక్షణ కరువు అయినది, ఆ పర్యవేక్షణ లోపంతో కూడా ఈ లీకేజీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది। కాబట్టి టిఎస్పిఎస్సి ఇప్పుడు ఉన్నటువంటి బోర్డుని పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త బోర్డును నియమించి మళ్ళీ రీషెడ్యూల్ ఇవ్వాలి, రీషెడ్యూల్ వరకు కూడా నిరుద్యోగులకు అయ్యే ఖర్చు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా వరుసగా లీకేజీల ఘటనలు జరుగుతూ ఉన్నాయి, 10వ తరగతి హిందీ పేపర్ లీకేజ్ ఘటన జరిగింది, దాంట్లో బండి సంజయ్ గారి యొక్క పాత్ర కూడా బయటపడ్డది, వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో బండి సంజయ్ గారి పాత్ర పైన విచారణ జరిపించాలి, దాంట్లో ఆయన పాత్ర ఉన్నట్టు తేలితే వెంటనే పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। వెంటనే టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి 30 లక్షల నిరుద్యోగ యువతకు భరోసానివ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను। ఇద్దరు వ్యక్తులే కారణం అని చెప్పి సిట్ కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో రిపోర్ట్ను ప్రొడ్యూస్ చేసింది, కేవలం ప్రవీణ్ రాజశేఖర్ వల్లనే ఈ పేపర్ లీకేజ్ జరిగిందని ఆల్రెడీ సిట్ హైకోర్టుకు పెట్టింది। అసలు ప్రవీణు, రాజశేఖరు, రేణుకన ఇంకోరు ఉన్నారని కాదు, దీంట్లో మొదటగా పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నా కూడా
పాస్వర్డ్లు అందులో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి ఉద్యోగుల చేతికి పోతున్నా కూడా పైస్థాయి అధికారుల పర్యవేక్షణ ఏమైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి బాధ్యతగా పైస్థాయి అధికారులు బాధ్యత వహించి స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామా చేసి విచారణకు సహకరించాలి. కానీ ఇప్పటివరకు ఒకటేసారి ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకురు టీఎస్పీఎస్ బోర్డు. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీంట్లో టీఎస్పీఎస్ బోర్డు యొక్క పాత్ర కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి టీఎస్పీఎస్ బోర్డును పూర్తి స్థాయిలో విచారించి వారందరూ ఎవరైతే పాత్ర ఉందో వారందరి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగులకు నమ్మకం కలిగించే విధంగా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, మీకు ఎటువంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కూడా ఏదో ఫ్రీ మెటీరియల్ అని కూడా అనౌన్స్ చేసినట్టు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చైర్మన్ సెక్రటరీ అనేది కాకుండా వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నష్టపోయినటువంటి విద్యార్థులకు నెలకు 20,000 చొప్పున ఉద్యోగ నియామకాలు చేపట్టేంత వరకు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా 10వ తరగతి పేపర్ లీకేజీలో కానీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కూడా బీజేపీ పాత్ర చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. ఏవన్ ముద్దాయిగా బండి సంజయ్ జైలు కూడా పోయొచ్చాడు. కాబట్టి బీజేపీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని పేరుతోటి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దొడ్డిదారిన అడ్డదారుల్లో అధికారం రావడం చెప్పేసి ఇవాళ బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఈ మొత్తం పేపర్ లీకేజీలలో బీజేపీ తనకు అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తలను అందులోకి పంపించి పేపర్లు బయటకు తీసుకురావాలని చెప్పేసి వాట్సాప్ చాటింగ్లు కూడా బయటకు వచ్చాయని చెప్పేసి ఇవాళ పోలీసులు నిర్ధారించారు. కాబట్టి ఇవాళ బీజేపీ పాత్ర మీద, బండి సంజయ్ పాత్ర మీద కూడా సమగ్రంగా న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు దీని మీద మాట్లాడాలి. తన బిడ్డ మీద కేసులు వస్తే ముఖ్యమంత్రి మాట్లాడతారు, కేటీఆర్ మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పైన ముఖ్యమంత్రి మాట్లాడాలి, కేటీఆర్ మాట్లాడాలి. నీ బిడ్డకో న్యాయం, మా పేద విద్యార్థులకో న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే అది బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా బండి సంజయ్ పాత్ర మీద అనేక అనుమానాలు ఉన్నాయి, బీజేపీ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్రమైన న్యాయ విచారణ ఆదేశించాలని చెప్పేసి లేని ఎడల ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సో ఇది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్తో పాటు 10th పేపర్ లీకేజ్ సంబంధించి వామపక్ష విద్యార్థి సంఘాలు మహాదీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా 10th లీకేజ్ విషయంలో బండి సంజయ్ని అరెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఆయన క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిందే అని కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో లిస్ట్ అజయ్తో కలిసి సోము, తొలి వెలుగు, హైదరాబాద్.